మన విజయవాడ నుంచి దారిలో వస్తూ ఉంటే మళ్ళీ మీరు బాబు గారు మళ్ళీ మీరే రావాలని చెప్పి ఎక్కడ హోర్డింగ్స్ ఉన్నాయి, వచ్చి ఏం చేస్తారండి మీరు, మళ్ళీ వచ్చి ఏం చేస్తారండి మీరు? నేను ఏమి ఆశించకుండా జనసేన పార్టీకి మీకు ఇంత అండగా ఉంటే, పవన్ కళ్యాణ్ బూతులు తిట్టించారు, పవన్ కళ్యాణ్ తల్లిని దూషించారు, అది మీరు మాకు ఇచ్చిన గిఫ్ట్లు. సరే వ్యక్తిగతంగా జనసేన పార్టీ ఎదగకూడదు, జనసేన పార్టీని చంపేయాలి, పవన్ కళ్యాణ్ నిరుత్సాహపరచాలి, పవన్ కళ్యాణ్ భయపెట్టాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మీ ఇద్దరికీ చెప్తున్నాను రాజమండ్రి నుంచి, పద్నాలుగేళ్ల వయసులో దేశానికి సేవ చేయడానికి, సమాజానికి అందరూ సేవ చేయడానికి నేను 14 ఏళ్ల వయసులో నిర్ణయించుకున్నాను. అది ఒక మా అన్నయ్యకు తెలియదు, ఒక మా నాన్నకు తెలుసు, మా అమ్మకు తెలుసు. నేను రాజకీయాలను అర్థం చేసుకొని వచ్చాను. మాట్లాడితే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ అంటారు. అరే మీ కొడుకు ఏం తెలుసుంది లోకేష్ గారికి? పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తిని పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేశారు. ఏ మీరు అరే విశ్వనాథ మాజీ సర్పంచ్ లక్ష్మయ్య గారు అడగండి, ఆయన చెప్తారు రాజ్యాంగం గురించి, పంచాయతీ రాజ్య వ్యవస్థ గురించి ఆయన మాట్లాడతారు. మీ అబ్బాయికి ఏం తెలుసు పంచాయతీ వ్యవస్థ గురించి? ఆయన పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేశారు. మీరు ఎక్కడైనా సరే తండ్రి వారసత్వం కొడుకు రావాలి. తండ్రి వారసత్వం అంటే ఏంటి? ఇంటి పేరు, తండ్రి రూపురేఖలు, తండ్రి డిఎన్ఏ, తండ్రి ఆస్తులు పాస్తులు, తండ్రి అనుభవం కొడుకు వస్తుందా? అరే మీ కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానిక నేను జనసేన మీకు మీకు కాపు రాసింది. మీకు జాగ్రత్త జాగ్రత్త అబ్బాయిని పక్కల నీళ్ళు వాళ్ళు చెప్పక్కడ నీళ్ళుంటాయి నా చెప్తాను. మరి ముఖ్యమంత్రి గారు విజన్ 2020లో 2 కోట్ల ఉద్యోగాలంటే అప్పుడే సరదాగా చెప్పారు. నేను ఈ మధ్యన అడిగాను ఇచ్చాపురంలో ఒకళ్ళు అడిగాను, ముఖ్యమంత్రి గారు నిరుద్యోగం పాల్గొలుతా ఉన్నారు కదా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, అదే విజన్ 2020 ఇంకా బాగా చేస్తారని చెప్పారు. మళ్ళీ ముఖ్యమంత్రి అక్కడ ఇచ్చాపురంలో ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతూ ఉంటే రోడ్ సైడ్ బండాపి వాళ్ళ అబ్బాయి కూడా పక్కనున్నాడు, ఆయన అడిగా చెప్పారు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు కదా ఏమంటారంటే, ఆ పెద్ద ఆయన చెప్పింది ఒకటే మాట అన్నారు, జీలకర్రలో కర్ర లేదు, నేతి బీరకాయలో నెయ్యి లేదు, బాబు జాబులో జాబు లేదని చెప్పారు ఆయన. ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే అడుగుతున్నాం, సింగిల్ విండో నో బోల్డన్ని ప్రోత్సాహంగా ఇస్తాం. ఎక్కడో విదేశాలకు వెళ్తారు, ప్రత్యేకమైన ఫ్లైట్లు వేసుకెళ్ళండి, ఫస్ట్ క్లాస్లో తిరగండి, మాకు అభ్యంతరం లేదు. ఓకే మీ ప్రయోజనం మీ సేఫ్టీలు మేమేం కాదంటల్లా. ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? మీరు కనీసం మన రాష్ట్రంలో, నేను అమెరికాకి వెళ్తే న్యూయార్క్లో ఒక చిన్న హాట్ డాగ్స్ పెట్టుకునే తోపుడు పని అబ్బాయిని అడిగాను, బంగ్లాదేశీ అతను, అతను అడిగా నీకు లైసెన్స్ ఎలా ఇవ్వాలి, నేను పోలీసులు బెదిరిస్తారా ఇక్కడ రోడ్డు సైడ్ షాపులు పెట్టుకుంటాయంటే, అతను ఒకటే చెప్పాడు